హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను వేటపాలెం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు కోవిడ్-19 మీద ప్రతి పేదవారికి ఆ మంచి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ దొరకాలని వైఎస్ఆర్ జనతా బజార్ అనేది పెట్టడం జరుగుతోంది. దీనికి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జనతా బజార్లకి మంచి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ప్రతి పేదవారికి అన్ని అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి బత్తాకాయల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కేజీ 10 రూపాయల చొప్పున వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. దీన్ని ప్యాకింగ్ చేసి వివోఏలకి, ప్రతి గ్రామంలో ఉన్న వివోఏలకి వాళ్ళు ఇచ్చిన ఎన్నెంట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డోర్ స్టెప్, వాళ్ళ డోర్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు. వివోఏకి ఈరోజు అందించడం జరుగుతుంది. వాళ్ళు కేవలం కేజీ 10 రూపాయలకే ప్రతి మహిళకు కూడా అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరగడం, ఇంకా ఏదైనా ఇతర చిన్న చిన్న రోగాలు కూడా దీనివల్ల ఏమవుతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇంత మంచి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మన మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ కార్యక్రమాల్లో సహకరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఏఎంసీ చైర్మన్ గురుగారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు వెన్నుముక్కలాగా ఉంటూ, ప్రతి రైతుకు కూడా సొంత బిడ్డలాగా ఉంటూ, రైతు అనే వ్యక్తి ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఏ ప్రాంతాల్లో అయితే ఏ పండ్లు అక్కడ పండుతాయో ఆ ప్రాంతంలోకి ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఆ రైతుకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన పండ్లను ఏ ప్రాంతంలో అయితే వ్యవసాయ మార్కెట్లు ఉంటాయో ఆ వ్యవసాయ మార్కెట్ల ద్వారా బొప్పాయి కానీ, రేపటి రోజు మామిడికాయ కానీ లేదా ఉల్లి కానీ, ఇవి కూడా రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వము రైతుల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన దాన్ని ప్రజలకు వ్యవసాయ మార్కెట్ ద్వారా నేరుగా పంపించడం జరుగుతుంది.